లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్పార్చనలు నిర్వహించారు. శాఖలు సమర్పించి విశేష నివేదన చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనదీప్ దూర్శెట్టి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతులు పాడి పంటలతో సమృద్దిగా ఉండాలని అమ్మవారిని ఆకాంక్షించినట్లు మంత్రి పొన్నం తెలిపారు. అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార పండుగ కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాను.